లీడర్ వీళ్ళంతా వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండెతనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్, ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ, దండిగా లంచాలు పిండేసి ఊచకాడవాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా రోగువి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చిన్న పురుగులే 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 ఒక ప్రత్యేక వార్త. కలకత్తాకి సమీపంలో గల పురాణ్ పాదుషా కిల్లా దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు జరిపిన త్రవ్వకాలలో ప్రాచీన కాలం నాటి వజ్రాలతో పొదగబడిన లక్ష్మీ విగ్రహం ఒకటి బయటపడింది. ఈ విగ్రహం విలువ సుమారు ₹1 కోటి ఉండొచ్చని అంచనా. ఈ విగ్రహాన్ని అతి భద్రంగా ఢిల్లీ మ్యూజియంకు చేర్చడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అరే బచ్చో, జీవితంలో ఇటువంటి అవకాశం ఏకీ బార్ ఆయేగా. ఇస్లియే మన ముఠా వెంటనే అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ వజ్రాల విగ్రహాన్ని చోరీ చేయాలి. దేఖో దోస్తో, దాదాలకు దాదాలమైన మనం ఈ అవకాశాన్ని వదలడానికి వీల్లేదు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని కొట్టుకురావాలి. జీవన్ మే అచ్చా ఛాన్స్ అభి ఆయా. ఏ ముఠా వచ్చినా మనం దెబ్బతీసి గెలవాలి. कुत्तों, ये किसी का बाप का माल नहीं बे। दम्मुना दादा गुंडे उन्ना गुंडा एवड़ो वाड़िदेरा इदी कादंटारा तेलुसुकुंदाम। कम ऑन। రౌడీ మామూలు లేకుండా చేశారండి అయ్యా. అంతేకాదు బాబు, మన సంసారాలు నిలబెట్టావు. నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. మంచితనాన్ని బతికించడం కోసం చెడుతో పోరాడడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఆ పోరాటంలో 10 మందిని చంపడానికైనా వెనుకాడను, నేను చావడానికైనా వెనుకాడను. Thank you so much. It's okay. Bye. Bye. Swapna. Swapna. మా బాబాయ్ నేని హాస్పిటల్ చేర్చాట. ఏమైంది? ఏవో ఎవరు కొట్టారంట. ఎవరు కొట్టారో తెలీదు. మనం హాస్పిటల్కి వెళ్దాం పద. Excuse me, one Mr. Babji is admitted. Where is he? Excuse me, what's his name? Mr. Babji. He's there. Oh, God. How is he? Just a few bones. ఎవరికన్నా చెయ్యి లేకపోతే కాలు ఇరుగుతుంది. కానీ నీకేమిటి బాబ్జీల బాడీ అంత బజ్జీ అయింది? బతికి బయటపడ్డాను, సంతోషించు. అసలు ఏం జరిగింది? మౌంట్ హట్టు మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ వనరు రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను. అంతే, ఇరగొట్టి బడద పెట్టాడు. ఇలాగా అతను ఎవరో చెప్పు, ఆడించేస్తాను. రాజు ఇండియనా? ఇండియన్ అయ్యుండి ఇంకో ఇండియన్ ఇలా కొడతాడా? బాబ్జీ నువ్వేం భయపడద్దు, పట్లాడించేస్తాను. రేపు ఈ పాటికి ఇదే హాస్పిటల్లో పక్క రూమ్ లో ఉంటాడు. మధు డాక్టర్ చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. అతని పేరేంటన్నావు? రాజు. ఇదిగో బాబు, ఇది కొంచెం దించు. ఇదిగో అమ్మాయి, ఇది కాస్త కింద పెట్టు. అయ్యో 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 అయ్యో, నా మనోడు. బస్సాపండి, బస్సాపండి, నా మనోడు నాడు. బస్సాపండి, అయ్యయ్యో బస్సాపండి, ఆపండి బస్సు. రేయ్ రేయ్ నిన్ను, రేయ్ చచ్చినోడా, నా మనోడు బస్సులో ఉండిపోయాడ్రా. ఆయన ఎత్తికెళ్ళిపోతారా? ఊరుకోమా, ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి. తప్పు నీదా నాదా? అసలే బస్సు వన్ డే లేట్. రే ముందు సామాన్లు దించుకుంటాను, మనవన్నే దించుకుంటాను, నా ఇష్టం. తప్ప రే అక్కడ రాజా. రే నా రాజా, ఎక్కడున్నావురా? రే ఏంటమ్మా ఈ సప్పుడింటికైనా లగడు లేరా? చీటీ వచ్చింది రాజా. జై వీరాంజనేయ. ఇతను పిల్లోడా? ఒరే రాజా, ఇంకా బద్దకం ఏంటి? లేకరా నిద్రపోయాడా? ఇంకా బస్సు బయలుదేరదా? బయలుదేరకపోవడం ఏంట్రా, చీటీ వచ్చేసింది చూడు. ఇదేమన్నా రాజధాని సిటీ? ఒరే రాజుబాబు, నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా? నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను, లేకపోతే నా మనోడు నాకు దక్కేవాడు కాదమ్మా. ఆడు డ్రని ఏలేశాడు, బస్సు వెళ్ళిపోయింది. ఎవడా ఏలేసింది? అడుగడుగడుగడుగడుగు ఆడే ఆ ఎరబొట్టాడు. బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలేదు అనుకున్నావా? ఇదో ఊరు వచ్చాక మనుషులు లేపక్కలేదేంటి? మీ ఊరు తీసుకెళ్ళిపోతావా? నువ్వు సీటు కింద పడుకున్నాను కలగన్నావా? చూసుకోవాలరా, చూసుకోవాలి. నువ్వు ఊరుకో పెద్ద, నేను మాట్లాడతాను కదా. డొక్క సిరిగిపోద్దాం అనుకున్నావా? నువ్వు దిగు పెద్ద. దిగు. లగేజ్ లగేజ్ లగేజా క్యాబేజా? నీ డొక్కు బస్సు నువ్వు. ఏమనుకున్నావురా? ఇదిగో తంబి, ఈ లేజ్ నుంచి వచ్చాం కదా అని ఎగసగాలకు పోయావో టైర్ కింద నీ తల పెడతాను ఏమనుకున్నావా? మన దేశంలోని ఒక భాగమైన గోవాలో అది దీనదయాళ్ కోట. దాన్ని చూడ్డానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అక్కడ అనేక దేశాలకు సంబంధించిన వయస్సు మళ్లిన వారికి పేరెంటల్ హోమ్ నడపబడుతుంది. వృత్తి విద్యలు, వయోజన విద్యలు, కుటీర పరిశ్రమలు, ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు నిలయం ఆ డిడి కోట. ఆయన పేరు మీదే ఒక పెద్ద ఆసుపత్రి కూడా గోవాలో నడపబడుతోంది అనే బిరుదులు ఎన్నో ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. మీరూహిస్తున్నంత పెద్దవాణ్ణి గొప్పవాణ్ణి కాను నేను, సర్వసామాన్యుణ్ణి, నీలో ఒకణ్ణి. ఎంత నిరాడంబరత! Yes, జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు, కానీ ప్రశాంతత, తృప్తి సంపాదించడం కష్టం. అందుకే 10 మందికి ప్రశాంతత కలగజేయడం కోసం నా సమస్త ఐశ్వర్యాన్ని ధారబోస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. నో 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 ఫోటోగ్రాఫ్స్ ప్లీజ్. నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. Shut open, Jay. Come on. ఏమిటా కుట్లు? అవి ఆపరేషన్ చేసి వేసిన కుట్లు. అది మీరు ఆడుతున్న నాటకం. నేను లోపల చూడాలి. ముందు ఆ కుట్లు విప్పో. దీనికే సమాధానం చెప్తావు. సమాధానం నేను చెప్తాను ఆఫీసర్. నువ్వే చెప్తావని నాకు తెలుసు డేడీ. రైట్. నీ ఆకారం చూసి కాదు, నీ కళ్ళు చూసి నాకెప్పుడో అనుమానం వచ్చింది. కానీ నీ కళ్ళ కన్నా నా కళ్ళు చురుకైన ఆఫీసర్. ఆ కళ్ళు ఇక ముందు జైలు గోడల చిక్కడిని చూస్తాయి డేడీ. కమ్ ఆన్ మూవ్. చూసావా ఆఫీసర్, రెక్కలు తెగిన పక్షి అయిపోయావు. నీ చరిత్ర ముగిసిపోతుంది. రెక్కలు తెగిన జటాయువు కూడా రాముడికి దారి చూపించింది డేడీ. ఆ మరణం కూడా మరో రాముడికి దారి చూపిస్తుంది. నిన్ను సర్వనాశనం చేయిస్తుంది. పోలీస్ వాడు ఈ కోటలో అడుగు పెట్టాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా మన మీద పడిందన్నమాట. అందుకని దావూద్ అండ్ పార్టీకి ఇవ్వవలసిన 3 కోట్ల రూపాయల బ్రౌన్ షుగర్ గోవాలో కాదు వైజాగ్లో అందజేయండి. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. అబ్బాయి దగ్గరికి నాకు రావాలనే ఉందమ్మా, కానీ నాకు ఆ ధైర్యం లేదు. నువ్వు వెళ్ళరా అమ్మా. రాదమ్మా, రామ్మా, బండెక్కు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో హినవంశోత్తమ రామా నాదరమా భవసాగర నీరగ నగినదేశరామా. గోపి, ఊరు మొగల్తూరు, వృత్తి సంగీత విద్వాంసుని చెప్పు తిరుగుతుంటాడు. చేసిన నేరం హత్యా నేరం. ఎరా పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ పాత కక్షలతో పగతో అతని మెడ మీద కాలేసి తొక్కి చంపేశాం. అందుకు ఊరు ఊరంతా సాక్షి ఉంది. చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే, లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి బోన్లో నిలబెట్టి శిక్ష వేయించడం మా వృత్తి ధర్మం. మర్యాదగా చేసిన నేరం ఒప్పుకుంటావా లేదా? నీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. ఎరా మాట్లాడవేరా. వండర్ఫుల్ గా ఉందయ్యా జైలురా. బెట్లు పీకేసిన హార్మోని పెట్టిలాగా ముచ్చటగా ఉందిరా నీ ముఖం. పోలీసు వాళ్ళు తలుచుకుంటే సొన్నంలోకి ఎముక కూడా లేకుండా చేసేయగలరని ఎప్పటికీ నమ్మకం వచ్చిందయ్యా జైలురా. అదేంట్రా హార్మోని పెట్టి అట్ట మెడ ఉంచుకుని నిలబడిపోయావు? మెడ నిలబట్టలేదా? ముఖం చల్లట్లేదా? మాట్లాడబెడరా. మీరాగండి సార్, మీరేం శ్రమ పడతాడు? మేముండగా ఒళ్ళు పొగరెక్కిందా? పెద్ద ఆయనమే నువ్వు చేసుకుంటావా? మాట్లాడవేరా. నేనిప్పుడు మగ మహారాజులాగా బయటికి వెళ్ళిపోగలను, కానీ అలా చేయటం లేదు. ఎందుకో తెలుసా? నేనే నేరం చేయలేదు గనుక, నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను గనుక. నేను తలుచుకుంటే నేను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను, కానీ నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి అయిపోయావు గనక బతికిపోయావు. ఎంత అవసరంలో ఉన్నా ఇలా చేయడం కరెక్టేనా బాసు? భయం ఎందుకు? అయినా మనం కొట్టేసేది భగవంతుడి దగ్గర కాదు, ధనవంతుడి దగ్గర. ఒక్కసారి కొట్టేస్తే అవసరం, కానీ ప్రతిసారి కొట్టేస్తే వ్యసనం. మనది అవసరమే కానీ వ్యసనం కాదు. కానీ మన ఈ ప్రశ్నకి పరిస్థితికి అవసరానికి కారణం మాత్రం కేవలం డబ్బే.